ఉన్నారండి అందరూ. నేనైతే మాత్రం చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. ఈ ఎక్సైట్మెంట్ ఎందుకనేది మీకు నా వెనకాల చూస్తేనే తెలిసిపోతుంది. ఇక్కడ చూడండి, ఒక క్రిస్మస్ ట్రీ ఉంది అండ్ ఇది చాలా పెద్దగా ఉంది. అండ్ నేను ఇప్పుడు వచ్చేసి యూనియన్ స్టేషన్ లో ఉన్నానండి. ఇది షికాగో డౌన్ టౌన్ లో ఉంది. సో ఇక్కడ మేము ఎందుకున్నాము అంటే, ఇవాళ మేము పోలార్ ఎక్స్ప్రెస్ ట్రైన్ రైడ్ కి వెళ్తున్నాము. సో వాటికి టికెట్స్ బుక్ చేసుకున్నామండి. నేనైతే ఇప్పుడు దాకా ఇటువంటి ఎక్స్పీరియన్స్ అనేది చేయలేదు. సో రీసెంట్ గా అసలు ఏమున్నాయి, ఏమన్నా అట్రాక్షన్స్ ఉన్నాయా డ్యూరింగ్ క్రిస్మస్ టైంలో అని చెప్పి చూస్తూ ఉంటే, ఇది వన్ ఆఫ్ ద ట్రెడిషన్ అంటండి షికాగోలో పోలార్ ఎక్స్ప్రెస్ ట్రైన్ రైడ్ అనేది. ఓకే, ఎక్స్పీరియన్స్ చేద్దాము ఎలా ఉంటుందో అని చెప్పేసి మేము టికెట్స్ బుక్ చేసుకున్నాము. అండ్ నేనైతే మనకు చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. అండ్ ఇక్కడ నుంచి ఇప్పుడు మనకు అది కనిపిస్తుంది కదండి, అక్కడ బర్లింగ్టన్ రూమ్ అనేసి ఒక ట్రైన్ లాగా, అక్కడికి వెళ్ళేసి మనం చెక్ ఇన్ చేయాలి. ఇప్పుడు టైమ్ అరౌండ్ 8:00 అవుతుంది, 8 PM. ఇంకొక లైక్ మాకు 8:30 రైడ్ అనమాట, 8:30. సో నేను ఇక్కడ ఇలా తిరుగుతూ ఉన్నాను లైక్ అన్ని క్యాప్చర్ చేయడానికి. అండ్ మీకు మొత్తం ట్రైన్ రైడ్ మొత్తం నేను వీడియో తీసి చూపిస్తానండి. లైక్ ఇది కిడ్స్కి అయితే మటుకు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అని అనుకున్నాను. బట్ నేనైతే వెళ్ళొచ్చి చెప్తాను ఎలా ఉందనేది. సో మీరు కూడా నాతో జాయిన్ అవ్వండి ఫర్ ద మోస్ట్ ఫన్ అండ్ మెమరబుల్ రైడ్కి. సో మేము మెట్రో ట్రైన్ అనేది తీసుకున్నామండి ఈ స్టేషన్ దగ్గర నుండి. సో మనం ఇక్కడ కార్ అనేది పార్క్ చేసి ఇక్కడ నుంచి ట్రైన్ అనేది తీసుకోవచ్చు. అండ్ బయట అయితే ఇవాళ విండ్ చాలా ఎక్కువగా ఉంది. ఈ ట్రైన్ అనేది డబుల్ డెక్కర్ ట్రైన్ అండి. మనకి సీటింగ్ ఆప్షన్స్ కింద అండ్ ఇంకా వచ్చేసి పైన ఉంటుంది. మనము జనరల్గా డబుల్ డెక్కర్ బస్సెస్ అనేవి చూసుంటాము. నేను ఫస్ట్ టైం డబుల్ డెక్కర్ ట్రైన్ ఎక్కానండి. డౌన్ టౌన్లో పార్కింగ్ ప్రైజెస్ అండ్ ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందనేసి చాలామంది ఎక్కువ సబర్బ్స్ నుంచి ట్రైన్ అనేది తీసుకుంటూ ఉంటారు. అండ్ మేము కూడా ఉండేది సబర్బ్స్లో కాబట్టి లైక్ మాకు ఇది కన్వీనియంట్గా ఉంటుందనేసి మేము ట్రైన్ తీసుకున్నాము. అండ్ నాకు కూడా ఈ మెట్రో ట్రైన్ ఎక్స్పీరియన్స్ అనేది ఫస్ట్ టైం అండి. అండ్ చాలా బాగా అనిపించింది. ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ ఏం లేకుండా చాలా హ్యాపీగా రీచ్ అయిపోయామండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, దీన్ని క్వైట్ కార్ అని అంటారు, క్వైట్ కార్ కంపార్ట్మెంట్. సో ఇక్కడ కూర్చున్న వాళ్ళు వచ్చేసి ఫోన్స్లో మాట్లాడకూడదు, ఇంకా వచ్చేసి పక్కన వాళ్ళతో కూడా మాట్లాడకూడదు. ఎందుకంటే ప్రైవసీ కోసం అనమాట. ఎక్కువగా నిద్రపోవాలి అనుకునే వాళ్ళు ఈ కంపార్ట్మెంట్లో అనేది కూర్చుంటారు. నేను ఇప్పుడు యూనియన్ స్టేషన్ లోపలికి వెళ్తున్నానండి. నేను లోపల మీకు తిరిగి చూపిస్తాను ఎలా ఉంది అనేది. సో ఇక్కడ ఏంటంటే, ఇది ఎయిర్పోర్ట్కి అండ్ రైల్వే స్టేషన్కి ఎటువంటి డిఫరెన్స్ అనేది లేకుండా ఉంది. సో మ్యాక్సిమం ఇక్కడైతే ఎయిర్పోర్ట్ని చూసినట్టే ఉందండి. టికెట్స్ అనేది మనము ఆన్లైన్లో తీసుకోవచ్చండి. అండ్ ఇంకా వచ్చేసి ఇక్కడ స్టేషన్కి వచ్చి కూడా మనము టికెట్స్ అనేది తీసుకోవచ్చు. ట్రైన్ యూసేజ్ అనేది చాలా కన్వీనియంట్గా ఉందండి. అసలు ట్రావెల్ చేసినట్టే అనిపించలేదు. అండ్ ట్రైన్స్ కూడా చాలా ఫ్రీక్వెంట్గా ఉంటాయి. సో ఇలా మనము ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూస్ చేసుకోవడం వల్ల మన కార్ యూసేజ్ అనేది బాగా తగ్గించవచ్చు. చూడండి, క్రిస్మస్ ట్రీ అసలు ఎంత బాగుందో, చాలా పెద్దదిగా. అసలు ఈ హాల్ అనేది భలే ఉంది. ఇక్కడ అన్ని ట్రైన్ నేమ్స్, అదే వీళ్ళ మెట్రో, ఆమ్ట్రాక్, ఇవన్నీ ట్రైన్స్ అన్నమాట. సో అవన్నీ ఇక్కడ పెట్టున్నారు. అండ్ ఈ రూమ్ వచ్చేసి అసలు ఒక ప్యాలెస్ లాగా ఉంది. చూడండి, కూర్చునేదానికి బెంచెస్ కానివ్వండి. అండ్ అసలు ఈ ఆర్కిటెక్చర్ చూడండి, అసలు ఎంత బాగుందో. అసలు నాకైతే లిటరలీ ఒక ప్యాలెస్ని చూసినట్టుంది. అసలు చాలా బాగుంది.
నేను ఇప్పుడు బర్లింగ్టన్ రూమ్ లోపలికి వెళ్తున్నానండి, ఎందుకంటే ఇక్కడ చెక్ ఇన్ అవ్వాలి. సో టికెట్స్ అనేది ఆన్లైన్లో తీసుకున్నాము, బట్ స్టిల్ ఇక్కడ వచ్చేసి మనము చెక్ ఇన్ అవ్వాలి రైడ్ కోసం అనేసి. అండ్ ఈ బర్లింగ్టన్ రూమ్లో చాలా ప్రాపర్టీస్ ఉన్నాయండి, లైక్ ఒక స్నో మ్యాన్, ఇంకా వచ్చేసి క్రిస్మస్ ట్రీ, సో ఇలా కొన్ని ప్రాపర్టీస్ పెట్టారు ఫొటోస్ కోసం అనేసి. ఇంకా వచ్చేసి లైటింగ్ అనేది చాలా బాగుంది ఇక్కడ. పోలార్ ఎక్స్ప్రెస్ ట్రైన్ రైడ్ అనేది పోలార్ ఎక్స్ప్రెస్ మూవీ ఉంది కదండి, సో ఆ మూవీ ఇన్స్పైర్డ్ థీమ్ అండి ఇది. ఇక చూడండి, మా హస్బెండ్ వెళ్ళున్నారు చెక్ ఇన్ చేయడానికి. ఐఎమ్ జస్ట్ డాక్యుమెంటింగ్ ఎవ్రీథింగ్. And which side of the station? So they're gonna actually start in here. Oh, okay. And then they're gonna walk everybody over there. Oh, okay. Yeah. So we have to be here. Oh, yeah. 8:25. Okay. Thank you very much. No problem. ఈ టికెట్స్ అనేవి పోలార్ ఎక్స్ప్రెస్ మూవీలో లాగా ఇవి గోల్డెన్ టికెట్స్ అండి. సో మనకి చెక్ ఇన్ అయిపోయినాక ఈ టికెట్స్ అనేవి ఇచ్చారు. ఏమొస్తుంది టెల్తే? ఓకే పద. సో ఇంకా కొంచెం టైం ఉంది అనేసి అలా బయటికి వెళ్ళామండి. ఇది డౌన్ టౌన్. సో బయట డౌన్ టౌన్ లైటింగ్ తోటి చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇంకా వచ్చేసి క్రిస్మస్ కాబట్టి మొత్తం లైట్స్ అనేవి ఉన్నాయి స్ట్రీట్స్కి. అండ్ ఇంకా వచ్చేసి చెట్ల మీద అంతా కూడా లైటింగ్ అనేది ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఈ బిల్డింగ్ అనేది ఒక రెడ్ పోల్ లాగా ఉంది పైకి. అండ్ ఈ బిల్డింగ్ అనేది విల్లిస్ టవర్ అని అంటారు. ఇది వన్ ఆఫ్ ది వరల్డ్స్ టాలెస్ట్ బిల్డింగ్ అండి. బయటైతే విండ్ చాలా హెవీగా ఉందండి, యాక్చువల్లీ మనుషుల్ని నెట్టేసే అంత విండ్ ఉంది. అండ్ ఇప్పుడే నా క్యాప్ కూడా పడిపోయింది విండ్ వల్ల. అండ్ అన్మ్యూట్ చేస్తున్నాను, మీరే వినండి. చాలా ఫ్రీజింగ్ టెంపరేచర్స్ ఉన్నాయండి బయట, బట్ స్టిల్ మీకు చూపిద్దాము ఎలా ఉంటుంది అని ఇలా బయట వచ్చాము. అండ్ ఇప్పుడైతే మళ్ళీ మేము యూనియన్ స్టేషన్కి వెళ్ళిపోతున్నామండి బ్యాక్కి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది ఆమ్ట్రాక్ అండి. ఇది వన్ ఆఫ్ ద రైల్వేస్. ఇదేంటంటే లైక్ వన్ స్టేట్ టు అనదర్ స్టేట్ వెళ్ళడానికి ఆమ్ట్రాక్ అనేది యూస్ చేస్తారండి. అండ్ మనకి ఈ యూనియన్ స్టేషన్లో వచ్చేసి రెస్టారెంట్స్ కూడా ఉన్నాయండి. ఇంకా బోర్డు అయ్యే టైం అయిందండి. ఇందాక చూసినట్టయితే మనకి ఇక్కడ ఎవరూ లేరు కదా, లైక్ చాలా ఎంటీగా ఉండింది. బట్ ఇప్పుడు అయ్యేసరికి చాలామంది వచ్చేసారు. అండ్ చాలామంది మీరు చూస్తున్నారు కదా, అందరూ మ్యాచింగ్ అవుట్ఫిట్స్ లాగా వేసుకొని వచ్చారు కిడ్స్తో పాటు. సో ఇలా పజామాస్ అనేది వేసుకొని వస్తారండి ఈ రైడ్ కోసము. అండ్ వీళ్ళకి ఇట్లా కిడ్స్ తోటి ఇట్లా లైక్ డ్యూరింగ్ క్రిస్మస్ హాలిడే, సో ఇలా ఎక్స్పీరియన్స్ చేయడం అనేది వీళ్ళకి ఒక ట్రెడిషన్ లాంటిది. ఇక్కడ కిడ్స్ అయితే ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేస్తూ డ్యాన్సెస్ వేస్తున్నారండి. మాకైతే ఇక్కడ ఇదంతా చూస్తుంటే ఒక మంచి పాజిటివ్ వైబ్ అండ్ ఒక ఫెస్టివల్ని చూసినట్టుగా ఉంది. We are entering. And you are excited? Yep. Okay. Me too. Yay. Actually, Abhi, Siddhu, Dattu, Vilandar, unta asalu bale untadi kada? Kada? Yay. Ani, say hi. Hi. Ani ki hi. Polar Express.
Hello. Can I have the time machine? Chicago crew, we would like to say welcome aboard the Polar Express. I would like for each of you to now hold that ticket up and in front of you like this. Passengers of the Polar Express, you have boarded today for one very important reason. This is your crucial year. So, I would keep those tickets in a very safe place if I were you. And I look forward to coming through your car very soon to see them. And one more thing. I would like to take this moment to congratulate each of you for climbing aboard and joining us on this very special journey, where a change of heart just might occur. We've just given the signal for our journey to begin. Come on, come on, I have a schedule to keep. I repeat, are you coming? Yeah! The Polar Express! The Polar Express! All right, all right, all right! Tickets, please. Please get your tickets ready. Get tickets high in the air, everyone. Tickets high in the air. Woo! Tickets, please. Checking golden tickets. Tickets high in the air, please. Tickets. Woo! Let's see these golden tickets. All right. Yeah. We haven't had any snow yet this year, so I'm going to give you some right now. Are you ready? Yeah. 1, 2, 3. Hey! Welcome aboard! Hang on tight, leave those. Thank you. Thank you. Here we go. All right. Welcome aboard. Thank you. Tickets to ride. I'd keep those in a safe place if I was you. Sure. It was given to all of you. Your attention, please. Are there any Polar Express passengers in need of a refreshment? Anyone? Oh! Hot chocolate? Yay! Yay! Ha ha!
smart, quirky. Attention, Polar Express passengers. Thank you. This is your conductor speaking off the train. How's everyone's hot chocolate? I drink hot cocoa every single day. Hey, Abby, if you drank hot cocoa every day, you know what you would be? What would I be, Sam? A cocoa nut. Ready? 1, 2, 3. Oh my goodness. Let's hear it. Ho, ho, ho. On Christmas Eve, many years ago, I lay quietly in my bed. I did not rustle the sheets. I breathed slowly and silently. I was listening for a sound a friend had told me I'd never hear. The ringing bells. Did you hear us? Yeah, you did. Woo! Woo! Oh my goodness. Are you ready for Santa? Yes! Oh god! Looks like he's on his way. He's on his way. And your name? I just can't remember after all these years. Yeah. All right, catch. Let's see. Yep, you're being good, all right? I know you're getting one. Hello, friends. Bells for everyone. Well, hello. Hello, my friends. What are your names? Kalpana. That's right. I remember. Merry Christmas. Merry Christmas. Thank you. Well, hello there. Oh, okay. Did you get the bell? Yes! Oh, beautiful! All around, so running on the night of Christmas Eve. Oh, my favorite song, Bells High in the Air, everyone! Dancing through the snow, we'll have our jumping sleigh. O'er the fields we go, laughing all the way. Bells on bobtail ring, our kindred spirits high. What fun it is to ride and sing a fire tonight. Oh, jingle bell, jingle bell, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh. Hey, jingle bell, jingle bell, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh. Passengers, be prepared for the crew who's about to leave the station on the express train. Dancing, sailing. Get your last chance to dance. Merry Christmas. I heard you lost something, young lady. And Ava found this. It has your name on it. Thank you. Yay. Bye. Bye. Merry Christmas. Did you have fun today? Yes. Yeah. Yes. Yeah. That was Polar Express ride, andi. Chala bondi, and
లోపల సాంగ్స్ అండ్ ఇంకా వచ్చేసి వాళ్ళు ఎంగేజ్ చేయడం అనేది, ఇంకా ఆ ట్రైన్లో స్లోగా తీసుకెళ్లడం అనేది చాలా బాగుండింది. మంచి ఎక్స్పీరియన్స్ ఇది. ఒకవేళ మీరు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా వెళ్ళండి. లైక్ వన్ టైం అయితే మటుకు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, బట్ కిడ్స్ అయితే మటుకు లైక్ ఎవ్రీ ఇయర్ కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. పెద్దవాళ్ళకైతే ఐ థింక్ ఇది వన్ టైం చూడాల్సిన రైడ్ అని నేను అనుకుంటున్నాను. ఇంకా వచ్చేసి పోలార్ రైడ్ అనేది చాలా సిటీస్లో ఉంది. నేను వాళ్ళ అఫీషియల్ సైట్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. సో మీ లొకేషన్లో ఉంటే మీరు కూడా వెళ్ళచ్చు. ఇది డ్యూరింగ్ క్రిస్మస్ టైమ్స్లో ఆపరేట్ చేస్తారు అని అనుకుంటున్నాను, డ్యూరింగ్ హాలిడే సీజన్ అనేది. ఇంకా వచ్చేసి లోకల్ మార్క్ హాట్ చాక్లెట్, ఇంకా వచ్చి ఒక షార్ట్ బ్రెడ్ కుకీ అనేది ఒకటి సర్వ్ చేశారు. అండ్ శాంటా వచ్చేసి ఒక ఇది ఇచ్చారు, ఒక చిన్న అది బెల్ లాగా అది ఒకటి ఇచ్చారు. నేను ఇంతకు వీడియోలో చూపించాను కదా, రియల్లీ ఫన్ ఎక్స్పీరియన్స్ అండి. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. అండ్ మా హస్బెండ్ని కూడా కనుక్కుంటాను ఎలా ఎంజాయ్ చేశాడో తను అనేసి, అండ్ మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ యా దట్స్ ఆల్ అండి. ఫస్ట్ టైంలో వీళ్ళకి ఇది వన్ ఆఫ్ ద ట్రెడిషన్ అనమాట. చూశాను కదా కిడ్స్ అండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా అందరూ పజామాస్లో వచ్చారు. అంటే వాళ్ళకి ఇది ఒక ట్రెడిషన్ లాగా చాలా ఫన్, అంటే కిడ్స్లో కలిసిపోయి అలా ఫన్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇది అందరికీ. అండ్ ఈ ట్రైన్కి టికెట్ వచ్చేసి $40 అండి. అంటే అది కూడా వేరీ అవుతూ ఉంటుంది, లైక్ ఇట్లా టైమింగ్స్ని బట్టి కూడా వేరీ అవుతూ ఉంటుంది. సో దట్స్ ఇట్ అండి. అండ్ ఇప్పుడు నేను మా హస్బెండ్ రివ్యూ కనుక్కుంటాను ఎలా ఉందనేసి. ఎలా సార్ చెప్పు నువ్వు ఎలా ఎంజాయ్? వెరీ గుడ్ అండ్ ఫన్ ఫిల్డ్ ట్రైన్ రైడ్. చాలా బాగా అనిపించింది. మొత్తానికి పోలార్ ఎక్స్ప్రెస్ ట్రైన్ రైడ్. సో ఈ ఇయర్ క్రిస్మస్ కి ఇదొక వీళ్ళ ట్రెడిషన్ ఒకటి మేము ఫాలో అయ్యాము. సో వీఆర్ రియల్లీ హ్యాపీ అండ్ దట్స్ ఇట్ అండి. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. అండ్ నేను డీటెయిల్స్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇప్పుడైతే మేము ఇంకా వెళ్ళిపోవాలన్నమాట ఇంటికి. మేము చెప్పాను కదా ఆల్రెడీ ట్రైన్లో వచ్చాము అనేసి. సో మాకు నెక్స్ట్ ట్రైన్ అనేది ఇంకొక 15-20 మినిట్స్లో ఉంది. సో మేము ట్రైన్ తీసుకొని మేము మేము ట్రైన్లో ఇంటికి వెళ్ళిపోతాము. సో దట్స్ ఇట్ అండి, ఈ బ్లాగ్ ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.